అందరికి నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. సో ఈ మేనిఫెస్టోలో ఏమున్నాయి, చర్చనీయాంశం ఏమిటి, ఆసక్తికరమైన అంశాలు ఏమిటి, అసలు ఈ మేనిఫెస్టోతో ఓట్లు వస్తాయా రావా, ఓట్లు వచ్చే అవకాశం ఉందా లేదా, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో విశ్లేషిద్దాం. చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే పెద్దగా రిస్క్ తీసుకోలేదు, ఎక్కడా కూడా గొప్ప గొప్ప పెద్ద పెద్ద హామీలేమీ ఇవ్వలేదు, ఇచ్చిన సాయాన్నే ఇంకా ఆస్త పెంచుతాం. అంటే వైసీపీ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉందో అర్థం చేసుకోండి. రైతు రుణమాఫీ ఇవ్వాలని చర్చ జరిగింది, చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు, చాలామంది ఒప్పుకున్నారు, ఏదో ఒక రుణమాఫీ, రైతు రుణమాఫీ లేదా డ్వాక్రా రుణమాఫీ ఇస్తేనే మనం గెలుస్తాము, ఒక సంచలన హామీ ఇస్తేనే గెలుస్తాము, లేకపోతే కష్టం అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అయినా సరే మరి ఎందుకో సీఎం గారు మాత్రం లేదు, ఇప్పుడున్నవి కాస్త పెంచితే చాలు మనం గెలిచేస్తాం అనే నమ్మకంతో ఉన్నారేమో. చాలా సింపుల్గా ఇప్పుడు వరకు ఇస్తున్న సాయాన్ని కాస్త పెంచుతామనేటట్టు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. నాకు ఉన్న అంచనా, నేను ఏమనుకుంటున్నాను ఈ మేనిఫెస్టో గురించి చెప్పే ముందు మీకు మేనిఫెస్టోని ఒకసారి నాడు నేడు అంటే 2019 ఏంటి ఇప్పుడు ఏంటి అనేది చెప్పుకుంటే, వైఎస్ఆర్ చేయూత అప్పుడేమో 75,000 ఇస్తామన్నారు, 75,000 వైఎస్ఆర్ చేయూత అంటే 18,750 అలా ఇస్తూ వచ్చారు కదా సంవత్సరం సంవత్సరం. సో ఇప్పుడు 150,000 పెంచారు, అంటే ఒక సంవత్సరానికి ఒక మహిళకు ఇస్తున్న 18,750 రెట్టింపు అవుతుంది, సంవత్సరానికి 37,000 పైగా వస్తుంది అనమాట, 37,500 రావచ్చు మేబీ, అంటే రెట్టింపు చేశారు. అది చాలా పెద్ద హామీ, నిజంగా చాలా పెద్ద హామీ, చాలా ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టమైన హామీ, కానీ దాన్ని పెంచారు. అలాగే కాపు నేస్తం అప్పుడు 60,000 ఉండేది, సో ఇప్పుడు ఆ కాపు నేస్తాన్ని 1.5 లక్ష చేసి 120,000 పెంచారు, అంటే ఇది 4 దఫాల్లో ఇస్తారు. అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 45,000 ఉండేది, ఇప్పుడు 105,000 చేశారు. ఈ 105,000 కూడా 4 దఫాలుగా ఇస్తారంట. అలాగే అమ్మఒడి గతంలో 15,000 ఇచ్చారు, ఇప్పుడు దాన్ని 17,000 చేశారు, అంటే ఒక 2,000 పెంచారు. అలాగే సున్నా వడ్డీ రుణం 100,000 ఇచ్చారు, గతంలో 100,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు, ఇప్పుడేమో 300,000 వరకు ఇస్తారు వడ్డీ లేని రుణాలు. అలాగే 3,000 పెన్షన్, 250 పెంచుతూ 3,000 చేశారు కదా, ఇప్పుడు ఆ 3,000 3,500 పెన్షన్ చేస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా ఇస్తామని గతంలో చెప్పారు, కొంచెం లేటుగా ఇచ్చారు, ఇప్పుడు వాటిని కొనసాగిస్తాము అని చెప్పారు. అలాగే రైతులకు 13,500 ఇస్తున్నారు కదా రైతు భరోసా, దాన్ని ఆ రైతు భరోసా సాయాన్ని 16,000 చేశారు, అంటే ఒక 2,500 పెంచారు. అలాగే మత్స్యకార వాహనమిత్ర పథకాలు ప్రకటించారు కదా 2009, సో ఇప్పుడు ఆ ప్రకటనలను ఆ పథకాలను కొనసాగిస్తాము అని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల అంశం ఇప్పుడు లేదు, మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు అంశం లేదు, ఉద్యోగుల బకాయిలకు సంబంధించి లేదు, పోలీసులకు సంబంధించి వీక్ ఆఫ్స్ ఆ అంశాలు లేవు, జాబ్ క్యాలెండర్ అంశాలు లేవు, డిఎస్సీ అంశాలు లేవు. అంటే యువత ఓట్లు మాకు అవసరం లేదు, ఉద్యోగుల ఓట్లు మాకు అవసరం లేదు, ఈ మాకు ఓన్లీ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బిలో మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వర్గాలు, వాళ్ళు మాకు ఓట్లు వేస్తే చాలు 120, 110, 130 సీట్లు వస్తాయి అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత కాన్ఫిడెంట్గా ఉందో చూడండి. జస్ట్ ఇప్పుడు వరకు అమలు చేస్తున్న పథకాలను కాస్త పెంచారు అంతే. సిపిఎస్ రద్దు హామీ ఇచ్చినా ఎవరు నమ్మరు అనుకున్నారేమో, మెగా డిఎస్సి హామీ ఇచ్చినా ఎవరు నమ్మరు అనుకున్నారేమో, జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చినా ఎవరు నమ్మరు అనుకున్నారేమో. అందుకే ఎక్కడా కూడా ఎటువంటి రిస్కీ నమ్మశక్యం లేని హామీల జోలికి వెళ్లకుండా ఏదైతే చేయగలరో, ఏదైతే నమ్మే అవకాశం ఉందో వాటినే ఇచ్చారు. ఇది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, మేము అమలు సాధ్యమయ్యే హామీలే ఇచ్చాం, ఇప్పుడు వరకు చేసి చూపించాం, మళ్ళీ అమలు చేస్తాం, మేము ఏదైతే చేయగలమో అదే చెప్పాం, మీకు ఆల్రెడీ చేస్తున్నాము, మేము చేయలేని జోలికి మేము వెళ్ళట్లేదు, మేము గతంలో మద్య నిషేధం చేస్తామని చెప్పాం అది మేము చేయలేకపోయాం కాబట్టి ఈసారి హామీ ఇవ్వట్లేదు, గతంలో జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పాం అది మేము చేయలేకపోయాం కాబట్టి ఈసారి ఇవ్వట్లేదు, గతంలో మెగా డిఎస్సీ హామీ ఇచ్చాం అది మేము చేయలేకపోయాం కాబట్టి ఈసారి ఇవ్వట్లేదు అని ఏదైతే వాళ్ళు చేయగలరో అదే ఇచ్చారు. ఒక రకంగా ఇది ప్లస్, సింపుల్గా షార్ట్గా ఏదైతే చేయగలమో అదే చెప్పామని చెప్పడం. ఒక రకంగా మైనస్, అంటే ఇంతకుమించి ఇంకేమీ ఈ ప్రభుత్వం చేయలేదా, ఏదైతే బటన్ నొక్కులు ఉన్నాయో ఆ బటన్ నొక్కులు తప్ప ఇంకేమీ చేయలేదా, ఏ 3 రాజధానుల అంశాన్ని
మేనిఫెస్టోలో పెట్టొచ్చుగా. లేదా విశాఖపట్నం రాజధాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టొచ్చుగా. కర్నూలులో న్యాయ రాజధాని చేస్తామనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టొచ్చుగా. పోలవరం అంశాన్ని సకాలంలో 1 సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తామనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టొచ్చుగా. ఓన్లీ సంక్షేమాలకు సంబంధించిన అంశాలను మాత్రమే పెట్టారు, అది కూడా అరకొరగా పెట్టారు. అభివృద్ధికి సంబంధించి, పాలనకు సంబంధించి ఎటువంటి రిస్క్ పెట్టలేదన్నమాట. సో నన్ను అడిగితే మాత్రం ఇది ప్లస్ కంటే మైనస్సే ఎక్కువ ఉంది. మేబీ కొన్ని ప్లస్లు ఉన్నాయి కాక కొన్ని మైనస్లు ఉన్నాయి, కానీ ప్లస్ కంటే మైనస్లే ఎక్కువ ఉన్నాయి అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ.